నమస్కారము. మీకు గానీ మీ కుటుంబ సభ్యునికి కానీ ఎవరికైనా కరోనా రిపోర్ట్ పాజిటివ్ వస్తే, అలాగే పేషెంట్ కు కొద్దిపాటి లక్షణాలున్నా లక్షణాలు లేకున్నా డాక్టర్ను సంప్రదించిన తరువాత పేషెంట్ కు హోమ్ ఐసోలేషన్ అనుమతి ఇవ్వబడింది. పేషెంట్ మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి దూరంగానే ఉండాలి. అందుకని పేషెంట్ మిగిలిన 10 రోజుల వరకు ఒక ప్రత్యేకమైన గదిలో ఉండాలి. ఆ గదిలో వెలుతురు ప్రసరించేలా కిటికీలు ఉండేలా చూడండి. పేషెంట్ ప్రతిసారి 3 లేయర్ల సర్జికల్ మాస్క్ లేదా N95 మాస్క్ వేసుకునే ఉండాలి. ప్రతి 8 గంటలకొకసారి మాస్క్ ను మార్చాలి. తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్యకరమైన ఇంకా తెలివిగల వ్యక్తిని కేర్ టేకర్ గా నియమించాలి. పేషెంట్ దగ్గరకు వెళ్లేటప్పుడు మాస్క్ ఇంకా గ్లౌజ్ ను తప్పక ధరించాలి. వీలైనంత వరకు పేషెంట్ నుంచి 6 అడుగుల దూరాన్ని పాటించాలి. మీరొక హోమ్ ఐసోలేషన్ కిట్ ను చేసుకోండి. అందులో పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్, 3 లేయర్ల కొన్ని సర్జికల్ మాస్కులు, N95 మాస్క్, గ్లౌజ్, బ్లీచ్ సొల్యూషన్, శానిటైజర్, ఇంకా మూత కలిగిన ఒక చెత్త డబ్బా. పల్స్ ఆక్సిమీటర్తో పేషెంట్ యొక్క ఆక్సిజన్ లెవెల్ ను పరిశీలిస్తూ ఉండాలి. అలాగే థర్మామీటర్తో ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలి. కేర్ టేకర్ పేషెంట్ గిన్నెలు, బట్టలను విడిగా వేడినీళ్లు మరియు సబ్బుతో, చేతులకు డిస్పోజబుల్ గ్లౌజ్ వేసుకుని శుభ్రం చేయాలి. ప్రతిరోజు పేషెంట్ గది శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ లేదా హైపోక్లోరైట్ ని ఉపయోగించాలి. కొన్ని ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, వాటి గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఆక్సిమీటర్లో SPO2 94% నుంచి పడిపోవడం, ఛాతిలో నొప్పి, మానసిక రుగ్మత లేదా స్పృహ తప్పడం, మాట్లాడడంలో ఇబ్బంది, బలహీన పడడం, మొహము లేదా పెదవులు నీలిరంగులో మారడం, జ్వరము లేదా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. హోమ్ ఐసోలేషన్ సమయము COVID-19 పాజిటివ్ పేషెంట్ ని చెక్ చేసి శాంపిల్ తీసుకున్న తేదీ నుంచి 10 రోజుల వరకు COVID-19 కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించకూడదు. చివరి 3 రోజుల వరకు ఎలాంటి జ్వరం రాకుండా ఉంటే అప్పుడు హోమ్ ఐసోలేషన్ ని ముగించేయవచ్చు. హోమ్ ఐసోలేషన్ సమయం ముగిసిన తర్వాత టెస్టింగ్ అవసరము లేదు. మా కోరిక ఒకటే, మీరు మీ కుటుంబము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.